కొత్తగూడెం జిల్లా రామవరంలోని మాతా శిశు సంక్షేమ కేంద్రంలో కేసీఆర్ న్యూట్రిషన్ల కిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అచ్చెన్కుమార్. తెలంగాణ రాష్ట్రంలోని 9 జిల్లాల్లో రక్తహీనతతో గర్భిణీ స్త్రీలు బాధపడుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ పథకం గర్భిణీ స్త్రీలకు ఒక వరమని తెలిపారు. రూరల్ ఏజెన్సీ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లోని పేదరికంలో ఉన్న గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లు చాలా ఉపయోగపడతాయన్నారు. న్యూట్రిషన్ కిట్ ఖరీదు 2000 రూపాయలని, ఈ కిట్ను రెండు దఫాలుగా ఇవ్వడం జరుగుతుందని వివరించారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గర్భిణీ స్త్రీలు ఎనీమియాతో బాధపడుతూ ఉన్నారనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఒక స్టడీ ద్వారా, ఒక సర్వే ద్వారా సీనియర్ ఐఏఎస్ అధికారిణులు స్మితా సబర్వాల్ గారు, దివ్య గారు, అలాంటి ఐఏఎస్ అధికారులని ఈ పనిలో ముందు నిమగ్నం చేసి తమిళనాడు లాంటి రాష్ట్రాలను కూడా పంపించి అక్కడ జరుగుతున్న మరి సహాయ కార్యక్రమాలను కూడా ఒక స్టడీ రూపంలో సర్వే చేపించి దానికి సంబంధించిన రికమెండేషన్స్ని ఆ ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో, మహిళా అధికారులు ఉన్నారో, వారి ద్వారా ప్రభుత్వానికి నివేదిక ఇప్పించి దానికి సొల్యూషన్గా ఈ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్. మన ప్రభుత్వం నేడు ఈ ట్రైబల్ జిల్లాలో ఎక్కువగా ఉన్నటువంటి ఈ అనీమియాని పారదోలడానికి, దాన్ని సామూహికంగా మనందరం పోరాడడానికి నేడు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్కి మన జిల్లాలో కానీ 9 జిల్లాల్లో ఈ కార్యక్రమం అనేది మొదలుపెట్టింది ప్రభుత్వం. అందులో మన జిల్లా కూడా ఒకటి. దీంట్లో భాగంగా ఈ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అనేది ప్రెగ్నెంట్ ఉమెన్, ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్కి 2 సార్లు వారి యొక్క ఆ ప్రెగ్నెన్సీ పీరియడ్లో 2 సార్లు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం కూడా 2000 రూపాయలు ఒక కాస్ట్ ఆఫ్ ఈచ్. ములుగు జిల్లా కేంద్రంలో మంత్రి సత్యవతి రాథోడ్ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయంలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేశారు. ఘట్టమ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సమీపంలో వికాసం బిల్డింగ్ నిర్మాణ పనులు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శాఖ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు లాంచ్ చేయడం చాలా సంతోషకరమని అన్నారు. గర్భిణీ స్త్రీలకు మా బిడ్డలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మహిళా శిశు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. అందులో భాగంగా ఈ రాష్ట్రంలో గర్భిణీలు, బాలింతలు ఆరోగ్యంగా ఉండాలి, పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇప్పటికే మనం ఆరోగ్య లక్ష్మి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతిరోజు గర్భం దాల్చిన బిడ్డ, అలాగే 6 నెలల బాలింత వరకు కడుపు నిండా ఒక పూట అన్నం పెట్టడం, 1 కోడిగుడ్డు, 200 ml మరి 1 గ్లాసు పాలను మనం అక్కడికి ఇస్తున్నాం. దానితో పాటు గిరిజన ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో గిరి పోషణ అనే అదనమైన ఆహారాన్ని కూడా ఇస్తున్నాం. ఇప్పటికున్న ఆరోగ్య లక్ష్మికి కేసీఆర్ కిట్కు అదనంగా ఈరోజు గర్భిణీలకు 7వ నెల 9వ నెలలో వాళ్ళ రక్తహీనత అనేది అప్పుడు బయటికి తెలుస్తుంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని 2000 ఖర్చుతో కూడిన అందులో 1 నెయ్యి, ఖర్జూర పళ్ళు, 1 హార్లిక్స్, గర్భిణీ బిడ్డలకు ఇచ్చే హార్లిక్స్, ఐరన్ ట్యాబ్లెట్లు, ఇవన్నీ కూడా 2000 రూపాయల ఖర్చుతో ఒక కిట్ని 2 సార్లు అంటే 4000 ఒక గర్భిణీ మీద ఈ రాష్ట్రంలో 9 జిల్లాల్లో మనం ప్రవేశపెట్టాం. దీన్ని త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీని ద్వారా రక్తహీనతను అరికట్టడం, అది తల్లి ఆరోగ్యం ఉంటాను. రేపు ఒకవేళ ఇంట్లో ఒక మంచి బిడ్డ ఆరోగ్యంగా పుట్టింది, ఆ కుటుంబానికి ఆస్తి కదా. ఆ పుట్టే బిడ్డ మేడం.